గ్రంథాలయం సిబ్బందికి వాలంటరీ సిబ్బందికి సంక్రాంతి కానుకను అందజేశారు. వార్డు అధ్యక్షులు రమ్మనారాయణ మూర్తి, వైసీపీ నేతలు మంత్రి శంకర్ నారాయణ, త్రినాథ్ పాల్గొని అందజేశారు. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయని, ఏ సమస్యలు ఉన్నా సచివాలయం వ్యవస్థ ద్వారా పరిష్కారం అవుతాయని తెలియజేశారు. బాగా ఇన్వాల్వ్ అయ్యి మీ అందరితో ఫ్రెండ్షిప్ గా ఉండి నేను నడుస్తానని కాబట్టి నాకు తెలుసు. ఎక్కడ ఎవరు ఏమి విధమైన తప్పు కానీ డబ్బులు కానీ తీసుకోకుండా పనిచేస్తున్నారు. సూపర్ సర్వీస్ చేస్తున్నారు. చిన్న చిన్నవి పనిచేసే దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కూడా పరిష్కారం తీసుకుంటాము. ఏదో విధంగా అందరూ విన్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా నాకు తెలుసు, పనిచేయని వాడి దగ్గర ఏమీ ఉండవు, పడుకున్న వాడి దగ్గర ఏమి సమస్య ఉంటుంది, నిద్రే ఉంటుంది. పనిచేసిన దగ్గర పనిచేస్తుంటే ఒక సమస్యకు ఒక సమస్య వస్తుంటే అది సాల్వ్ చేస్తుంటాం, అయిన వాళ్ళు అడుగుతుంటారు, చేసింది చేస్తున్నాం ఉన్నాం. కాబట్టి బాగానే చేశారు. ఏదావని సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఎక్కడ రాజీ లేకుండా మంచి దీంతో ఫ్రెష్ క్యాండిడేట్ కానీ ఫ్రెష్ గాను మరి సీనియర్లు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ జూనియర్లుగా బాగా చేశారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి పిండిదిలాగా ధనవంతం చేయాలనే ఉద్దేశంతో పథకాలు ఆయన 9 పథకాలు చేశారు. ఆ 9 పథకాలు నవరత్నాలు చేయడం జరిగింది. ఆ నవరత్నాలే కాకుండా నవరత్నాలు 10 అయిపోయింది, 90 పథకాలతో ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఏ ఉపయోగపడతాము, ధనవంతులు ఎలాగవుతారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కంట మిస్టేక్ పెట్టింది. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకి మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. ఆయన ఆర్య ఆరోగ్యాలతో బాగా ఉండాలి. ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 20 సంవత్సరాలు పరిపాలన చేయాలి. పరిపాలన చేస్తే పేదవాళ్ళందరూ ధనవంతులు అవుతారు, వాళ్ళందరూ గవర్నమెంట్ పోస్టులు అవుతారు. సచివాలయంలోకి ఎలాగా గవర్నమెంట్ పోస్ట్ కింద ఫస్ట్ నేనౌన్స్ చేయడం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు వాళ్ళు చూడాలని చెప్పేసి, అదేవిధంగా నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, నాగిరెడ్డి గారు కూడా మరి చూస్తున్నాం. మా దేశాన్ని 11-12 సంవత్సరాల నుండి ఆయన కూడా సభాధ్యక్షుడు పరిమిత్రుడు నారాయణమూర్తి గారు, మరి అలాగే సచివాలయం యజ్ఞం గారు, అలాగే సచివాలయం మరి పత్రికా విలేకరులు అందరూ ఏంటంటే మాకంటే అన్ని విషయాలు మీకు రోజు బాగా తెలుసు. ఎందుకంటే మేమైతే ఏదో తిరుగుతుంటాం చేస్తుంటాం, కానీ మీకు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనికి రోజు మీరు వాట్సాప్లో మామూలుగా మీరు యాప్లో కూడా వస్తుంటారు అనుకుంటున్నాను. అంతే పథకం కూడా రాదు, ఎందుకంటే మేము ఏదో రెడ్ గ్రీన్ ఫోన్ మాది, అంతే మా ఫోను. మీరు ఎందుకంటే అన్ని మంచి నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి అందుకే మీరు వచ్చి సచివాలయంలోని సెలెక్ట్ అయ్యారు. అదే ఏదంటే మనం చేసే పని నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ ఎవరికైనా చెప్తుంటాను, 10 మందికి సహాయం చేసినప్పుడు చాలా మంచి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన జీవితం కోసం పనిచేయడం ఒకటి, 10 మందికి సహాయం చేస్తాం. ఎవరికైనా ఇంకా మదర్ తిన్నదారు అని చెప్పినట్టు మనం ఏంటంటే మీకు ఇచ్చే 50 ఇళ్ళు 60 ఇళ్ళు 70 ఇళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి అవసరం ఉంటే అవసరాన్ని బట్టి మీరు పనిచేయడం కానీ, ఒకవేళ మీరు మీ వల్ల కాకపోతే సచివాలయ సిబ్బంది ఉంటారు వాళ్ళని చెప్పడం కానీ, మరి ఇంకా పైకి అవసరం అనుకుంటే మేమేమో నాయకులు మాకు చెప్పినా మేము మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ కమిషనర్ కానీ వెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏ లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మన గతంలోని మున్సిపల్ ఆఫీసర్కి కానీ మండల ఆఫీసర్కి కానీ ముఖ్యమంత్రికి కానీ అలసిపోయే జనం, అటువంటి సిస్టమ్ ఉండకూడదు. మనిషి ఇద్దరు కూర్చుంటే అన్నీ రావాలి, అందరూ బాధ్యత ఇవాళ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 20 సర్కిల్ 2,800 రేషన్ వాహనాలు విడుదల చేశారు, అందాకే చూసాం. ఎందుకంటే ఆయన ఒక ఆలోచన, రేషన్ అనేది ఏంటంటే ఎంతో 76వ వైఎస్ఆర్సీపీ నాయకుడు మంత్రి సత్యనారాయణ గారికి, మరి సచివాలయ సిబ్బందికి, మరి మా పార్టీ కార్యకర్తలుగా సహకారం సాయం సహకారం చేస్తున్న మా వాలంటీర్స్, మా పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. దీంట్లో మేము మాట్లాడినంత ఏం లేదు. ఈరోజు మరి నిన్న కొన్ని విషయాలు జరిగాయి కాబట్టి దాని గురించి వాలంటీర్స్ కానీ సచివాలయ సిబ్బంది కానీ మనకి ఏవైతే పథకాలు వస్తున్నాయో
ఆ పథకాలు ఒక మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఆ పథకాలు తీసుకెళ్ళి సచివాలయం చెప్పింది వాలంటీర్ వెళ్ళి ఇంటింటికి ఇవ్వాల్సిన హీరో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు